ఈ వీడియోలో కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అంటే ఏందనేది తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత దాని కన్స్ట్రక్షన్ ఏందో తెలుసుకుందాం. కన్స్ట్రక్షన్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, అవి ఎట్లా మూవ్మెంట్ అవుతాయి, అవి ఎలా పనిచేస్తాయి, సో దాని తర్వాత దాని వర్కింగ్ అది ఎలా పనిచేస్తుంది. ఓకే, ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అంటే ఏంది, అది ఎట్లా పనిచేస్తుంది అనేది నేర్చుకుందాం, ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇందులోనే మనం ఫస్ట్ తెలుగులో చెప్పుకుందాం, తర్వాత హిందీలో చెప్పుకుందాం. ఓకే, తెలుగు హిందీ రెండు చెప్పేస్తాను నేను. సో కాబట్టి తెలుగు స్టూడెంట్స్, హిందీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా మంచిగా నేర్చుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 6 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ. ఓకే, యాన్యువల్ ఎగ్జామ్లో. సో ఇది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్లో. ఫస్ట్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్, దీనికి మనం ఇంకో పేరు ఏంటంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అంటాం. దీన్నే ఆటో సైకిల్ ఇంజన్ అని కూడా అంటాం, లేదంటే గ్యాసోలిన్ ఇంజన్ అంటాం. సో పెట్రోల్ అంటేనే గ్యాసోలిన్, ఓన్లీ నేమే చేంజ్, అందుకని గ్యాసోలిన్ ఇంజన్. ఇట్లా 4 నేమ్స్ ఉన్నాయి దీనికి. స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అని ఎందుకన్నామంటే, పెట్రోల్ ఇగ్నిషన్ కావడానికి మనకు స్పార్క్ ప్లగ్ వాడతాం ఈ ఇంజన్లో, అందుకని దీన్ని స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అన్నాం. ఓకేనా, అందుకని దీనికి 4 నేమ్స్ ఉన్నాయి, ఇవి చదువుకోండి. ఇట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బైక్స్, కార్స్ యాజ్ ఎ పవర్ యూనిట్. సో బైక్స్లో కార్స్లో అన్నిటిలో మనం ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ని వాడుతున్నాం ఇప్పుడు. సో ఇక్కడ ఇంజన్ డెఫినేషన్ దీనికి కూడా వర్తిస్తుంది. ఇట్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్యూయల్, దట్ ఈస్ పెట్రోల్, ఇంటూ మెకానికల్ ఎనర్జీ బై ద పిస్టన్. సేమ్ ఇంజన్ డెఫినేషన్ ఇది. సో ఇందులో ఫోర్ స్ట్రోక్ కాబట్టి, స్ట్రోక్ అంటే మనకు తెలుసు పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ. పిస్టన్ ఒకసారి టీడీసీ నుంచి బీడీసీకి మూవ్ అయితే దాన్ని ఒక స్ట్రోక్ అంటాం. బీడీసీ నుంచి టీడీసీకి మూవ్ అయితే దాన్ని ఒక స్ట్రోక్ అంటాం. స్ట్రోక్ అంటే ఏంటంటే పిస్టన్ మూమెంట్. సో ఇట్లా మనకు 4 టైమ్స్ మూవ్ అవుతుంది పిస్టన్. అది ఫస్ట్ది సక్షన్ స్ట్రోక్, సెకండ్ది కంప్రెషన్ స్ట్రోక్, థర్డ్ది ఎక్స్పాన్షన్ స్ట్రోక్, లేకుంటే పవర్ స్ట్రోక్, లేకుంటే వర్కింగ్ స్ట్రోక్. 3 ఉంటాయి దీనికి పేర్లు. అది ఏంటనేది మనం చెప్పేటప్పుడు చెప్దాం. ఇక్కడ ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఈ స్ట్రోక్స్ గురించి మనం, ఈ 4 స్ట్రోక్స్ ఉంటాయి, ఈ 4 స్ట్రోక్స్ గురించి మనం ఇందులో డీటెయిల్గా ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఇన్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ పిస్టన్ మేక్స్ 4 స్ట్రోక్స్, చెప్పిన కదా. ఈ 4 స్ట్రోక్స్ అంటే పైకి కిందికి 4 సార్లు మూవ్ అవుతుంది పిస్టన్. అప్పుడు క్రాంక్ ఉంటుంది కదా, క్రాంక్ 2 రొటేషన్స్ చేస్తుంది, 2 రొటేషన్లు తిరుగుతుంది ఇట్లా. 2 రొటేషన్స్ అంటే 360 డిగ్రీస్, 360 డిగ్రీస్, మొత్తం 720 డిగ్రీస్ తిరుగుతుంది. ఎప్పుడు? 4 స్ట్రోక్స్లో. ఇది ఈ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్కు డెఫినేషన్ అనమాట ఇది. సో ఇన్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ పిస్టన్ మేక్స్ 4 స్ట్రోక్స్ అండ్ ద క్రాంక్ షాఫ్ట్ రొటేట్స్ 2 రెవల్యూషన్స్ ఫర్ ఎవ్రీ పవర్ యూనిట్. ఓకే, అట్లనే ద కంబషన్ ఆఫ్ ద ఫ్యూయల్ విల్ బి టేకెన్ కేర్ బై ద స్పార్క్ ప్లగ్, సో దిస్ ఈజ్ కాల్డ్ ద 4 స్ట్రోక్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అండ్ ఆల్సో నోన్ యాజ్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్. ఇది ఈ పెట్రోల్ అనేది దేని ద్వారా బర్న్ అవుతుంది, స్పార్క్ ప్లగ్ ద్వారా బర్న్ అవుతుంది, అందుకనే దాన్ని స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అన్నాం. దీన్నే మనం షార్ట్కట్లో ఎస్ఐ ఇంజన్ అని కూడా అంటాం. ఎస్ఐ ఇంజన్ అంటే ఏంది, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్. 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అని ఎందుకన్నాం, పిస్టన్ 4 టైమ్స్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అన్నాం. సో ఇప్పుడు ఇదే మ్యాటర్ని ఒకసారి హిందీలో చూద్దాం. యా 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్కి బారేమే దేకేతో పైలే పెట్రోల్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్ బోలేతో పెట్రోల్ ఇంజన్ మీద దాల్తే బోలేతో అపన్ పెట్రోల్ ఇంజన్ బోల్తే. సో పెట్రోల్కు గ్యాసోలిన్ బి బోల్తే ఇసులే గ్యాసోల్ ఇంజన్ బోల్తే. ఆర్ పెట్రోల్ కైసా బర్న్ అవుతా, స్పార్క్ సే బర్న్ అవుతా, స్పార్క్ ప్లగ్ యూజ్ కర్తేనా, ఇసులే ఇసుకు స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ బి బోల్తే. ఐసి ఆటో సైకిల్ ఇంజన్ బి బోల్తే. సో 4 నామే పెట్రోల్ ఇంజన్కు. ఆర్ ఏ పెట్రోల్ ఇంజన్కు, ఏ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్కు బైక్స్ మే యూజ్ కర్తే ఆర్ కార్స్ మే బి యూజ్ కర్తే. ఆర్ ఇంజన్ కా డెఫినేషన్ క్యా హే, ఓబి ఇస్కు ఇస్తమాల్ కర్తే. సో ఇట్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ విత్ హెల్ప్ ఆఫ్ ద పెట్రోల్ బై ద పిస్టన్. ఓకే, సో నెక్స్ట్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ మే 4 స్ట్రోక్స్ లేదా స్ట్రోక్ బోలేతో పిస్టన్ టీడీసీ సే బీడీసీకు, బీడీసీ సే టీడీసీకు. సో ఊపర్ సే నీచే అయితే ఒక 1 స్ట్రోక్, నీచే సే ఊపర్ అయితే ఔర్ 1 స్ట్రోక్. సో ఐసా 4 బార్ ఊపర్ నీచే ఆగయితో ఉస్కు బోల్తే 4 స్ట్రోక్స్. 4 స్ట్రోక్స్కు నామ్ దియా సక్షన్, కంప్రెషన్ స్ట్రోక్
ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఇస్కు ఔర్ దో నామే పవర్ స్ట్రోక్ వర్కింగ్ స్ట్రోక్ ఆర్ ఫోర్త్ వన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ సో ఇస్కే బారే మే అబ్ ఇస్మే ఏ వీడియో మే పూరా దేఖేంగే డీటెయిల్ మే వహీ హై వర్కింగ్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ కా డెఫినేషన్ క్యా హై బోలే తో సో పిస్టన్ మేక్స్ ఫోర్ స్ట్రోక్స్ అప్ అండ్ డౌన్ అండ్ క్రాంక్ రొటేట్స్ టూ రొటేషన్స్ ఏక్ రొటేషన్ కు 360 డిగ్రీస్ దో రొటేషన్ కు 720 డిగ్రీస్ హోతా సో ఏ అపన్ ఏక్ పవర్ స్ట్రోక్ మే ఏ హో జాతా ఫోర్ స్ట్రోక్స్ హోతా దో రొటేషన్స్ ఆఫ్ ద క్రాంక్ కా దో రొటేషన్స్ హోతే ఫోర్ స్ట్రోక్ కా ఏ హోతా స్పార్క్ ప్లగ్ సే బర్న్ హోతా నా ఇసిలియే ఇస్కు బోల్తే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ బోల్తే సో స్పార్క్ ఇగ్నిషన్ బోలే తో షార్ట్ కట్ నేమ్ ఎస్ఐ ఇంజన్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ కా ఇకు బోలే తో పిస్టన్ కు చార్ బార్ మూవ్ హోతా నా ఇసిలియే ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ బోల్తే ఏ లిటిల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ రైట్ సో అబ్ క్యా అపన్ డయాగ్రామ్ ఉతారనా డయాగ్రామ్ కైసే ఉతారనా ఓబివి బోల్తాం మే పహలే డయాగ్రామ్ దేఖో ఇప్పుడు డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చెప్తాను నేను చూడండి చాలా సింపుల్ డయాగ్రామ్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఒక రెండు లైన్లు డ్రా చేసుకోండి ఇట్లా రైట్ తర్వాత సిలిండర్ డ్రా చేయండి చూడండి చాలా సింపుల్ డయాగ్రామ్ ఈజీగా చెప్పేస్తా మీకు అయిపోయిందా సో ఇది సిలిండర్ ఇది ఇక్కడ టాప్లో టీడీసీ టాప్ డెడ్ సెంటర్ కింద బీడీసీ బాటమ్ డెడ్ సెంటర్ పిస్టన్ ఇందులో మూవ్ అవుతుంది దీనికి మనం క్రాంక్ కేస్ ఒకటి డ్రా చేయాలి సర్కిల్ అయితే మీరు ఇది సర్కిల్ రౌండ్గా డ్రా చేయడానికి రాకపోతే 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్ ఉంటుంది కదా కాయిన్ పెట్టి డ్రా చేసుకోండి ఎందుకంటే అన్నీ ఈక్వల్ రావాలి ఫోర్ డ్రా చేయాలి ఇట్లాంటివి మీరు ఫోర్కి ఈక్వల్ రావాలి ఇక సెంటర్ పాయింట్ క్రాంక్ షాఫ్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక పిస్టన్ డ్రా చేయాలి మనం ఇలా పిస్టన్ డ్రా చేయండి లైన్ దగ్గరలో ఉండాలి పిస్టన్ పిస్టన్కు సెంటర్ పాయింట్ తీసుకోండి ఇది ఇక్కడ గజన్ పిన్ అంటాం అంటే పిస్టన్ పిన్ అంటాం సో ఇప్పుడు ఇది క్రాంక్ సో క్రాంక్ నుంచి ఇక్కడికి కనెక్టింగ్ రాడ్ ఉంటుంది దీన్ని కనెక్టింగ్ రాడ్ అంటారు కొంచెం స్కేల్తో డ్రా చేయండి ఈజీ అవుతుంది సో ఇది కనెక్టింగ్ రాడ్ ఇక్కడ రెండు వాల్వ్స్ ఉంటాయి ఒకటేమో ఇన్లెట్ వాల్వ్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఇన్లెట్ వాల్వ్ తీసుకోండి రైట్ సైడ్ ఎప్పుడు ఎగ్జాస్ట్ వాల్వ్ తీసుకోండి ఇట్లా వాల్వ్ ఇది క్లోజ్ చేసేసేయండి రైట్ ఈ మధ్యలో మనము స్పార్క్ ప్లగ్ తీసుకోవాలి ఇది డైమండ్ షేప్ ఎప్పుడు కూడా దీనికి స్పార్క్ ప్లగ్ వైర్ ఉంటుంది కదా వైర్ ఇట్లా డ్రా చేయండి ఇది ఇన్లెట్ ఇది ఎగ్జాస్ట్ ఇది లోపలికి వచ్చేది ఇది బయటికి పోయేది అందుకే దీన్ని ఇన్లెట్ వాల్వ్ అన్నాం ఇది ఎగ్జాస్ట్ వాల్వ్ అన్నాం ఇప్పుడు దీనికి ఇంతే సింపుల్ ఎంత మంచిగా డయాగ్రామ్ సో దీనికి ఏం చేయాలంటే మనం పేర్లు పెట్టుకోవాలి ఇదేంది ఇన్లెట్ వాల్వ్ సారీ ఎగ్జాస్ట్ వాల్వ్ ఒక్క నిమిషంలో అయిపోయింది చూడండి ఇదేంది స్పార్క్ ప్లగ్ ఇట్లా పేర్లు కూడా రాయాలి మనం స్పార్క్ ప్లగ్ సో ఇదేంది ఇన్లెట్ వాల్వ్ ఇది ఇన్లెట్ ఫర్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఓకే ఎయిర్ ఫ్యూయల్ రెండు కలిసి ఇందులోకి వెళ్ళి వెళ్తాయి ఈ లోపలికి వెళ్తాయి అన్నమాట ఇదేంది ఎగ్జాస్ట్ సో ఎగ్జాస్ట్ బర్న్డ్ గ్యాసెస్ బోలేతో వేస్ట్ గ్యాసెస్ రైట్ బర్న్డ్ గ్యాసెస్ ఎస్కేప్స్ అంటే బయటకు వెళ్ళిపోతాయి ఏది మన పొగ గొట్టం ఉంటుంది కదా సో దాని ద్వారా బయటకు వెళ్ళిపోతాయి ఇవి ఓకేనా సైలెన్సర్ ఉంటుంది సైలెన్సర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఇదో కార్బొరేటర్ నుంచి ఇళ్ళకి వస్తాయి సో ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని ఏమంటామంటే సిలిండర్ లోపల పిస్టన్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయితే ఒక స్ట్రోక్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయితే ఒక స్ట్రోక్ అయితే దీన్ని ఏమంటాం పిస్టన్ ఓకే ఇదేమో సిలిండర్ రైట్ దీన్ని సిలిండర్ అంటారు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది పిస్టన్ అయితే ఇక్కడ ఉంది కదా ఇది రెడ్ పెన్తో రాస్తాను నేను ఇది ఈ ఏరియా ఉంది కదా ఈ ఏరియా రెడ్ కలర్ ఏరియా ఉంది కదా అంటే
టాప్ డెడ్ సెంటర్లో ఉన్న పిస్టన్కి ఇది సిలిండర్ హెడ్ అంటాం దీన్ని. హెడ్కి మధ్యలో గ్యాప్ని ఏమంటామంటే కంబుషన్ ఛాంబర్. కంబుషన్ అంటారు, కంబషన్ అంటారు, మీ ఇష్టం ఎట్లని అనుకోండి. జోబి బోలో కంబషన్ ఛాంబర్. కంబషన్ ఛాంబర్ అంటే ఏంటంటే ఇక్కడ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ బర్న్ అవుతుంది మన పొయ్యిలాగా. సో ఎక్కడైతే బర్న్ అవుతుందో ఆ బర్నింగ్ ప్లేస్ని మనం కంబషన్ ఛాంబర్ అంటాం. ఓకే, సో ఇది కంబషన్ ఛాంబర్. నెక్స్ట్ దీన్ని ఏమంటాం, కనెక్టింగ్ రాడ్. ఇది కనెక్టింగ్ రాడ్, కనెక్టింగ్ రాడ్. సో ఇది క్రాంక్, రైట్. ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ని క్రాంక్ షాఫ్ట్ అంటాం. ఇదేమో క్రాంక్ పిన్ అంటాం. ఇది క్రాంక్ షాఫ్ట్. ఓకే, ఇది క్రాంక్ పిన్, ఇది క్రాంక్ షాఫ్ట్. క్రాంక్ షాఫ్ట్ ఎట్లుంటుందంటే మన సైకిల్ పెడల్ ఉంటుంది కదా, దానిలాగానే సేమ్ ఇట్టుంటుంది. ఇది క్రాంక్ షాఫ్ట్. అయితే ఈ క్రాంక్ షాఫ్ట్ ఇది ఉంది కదా, ఈ లైన్, ఈ లైన్ ఏమో షాఫ్ట్ అంటాం, క్రాంక్ షాఫ్ట్. ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్నేమో క్రాంక్ అంటాం. ఇది క్రాంక్ పిన్ అంటాం. ఓకే, సో ఇది క్రాంక్, ఇది క్రాంక్ షాఫ్ట్, ఇది క్రాంక్ పిన్. అయితే ఇప్పుడు మనకు ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇది అన్నమాట, ఇది పిన్ను, ఇది క్రాంకు. పిన్ అంటే ఇక్కడ ఉంటుంది, ఈ పిన్లో ఈ కనెక్టింగ్ రాడు కూర్చుంటుంది. ఓకే, సో ఇది ఈ క్రాంకు సేఫ్టీ ఇస్తుంది కదా, అందుకని దీన్ని ఏమంటాం, క్రాంక్ కేస్ అంటాం. ఓకే, క్రాంక్ కేస్, లేకుంటే దీన్ని ఏమంటాం, సంప్ అని కూడా అంటాం. ఓకే, సో ఇవి నేమ్స్ ఆఫ్ ద ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్. ఇదే కన్స్ట్రక్షన్. అయితే ఇక్కడ ఏంది, పిస్టన్ విల్ మూవ్ అప్ అండ్ డౌన్, ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. ట్రాన్స్లేటరీ మోషన్ను క్రాంక్ షాఫ్ట్ ఏం చేస్తుంది, రొటేటరీ మోషన్ కింది కన్వర్ట్ చేస్తుంది. ట్రాన్స్లేటరీ మోషన్ కన్వర్ట్ టు రొటేటరీ మోషన్ విత్ హెల్ప్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్. అంటే మనం సైకిల్ దొక్కుతాం కదా, సైకిల్ మీద ఇక ఇది మనం, రైట్. ఇక ఇది మన లెగ్, ఇది పెడల్. పెడల్ మీద ప్రెజర్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా రౌండ్ తిరుగుతుంది కదా, తిరిగి ఏమవుతుంది, రొటేషన్ అవుతుంది. అట్లనే ఇది కూడా అంతే, పిస్టన్ కిందికి వచ్చినప్పుడు ఇది ఇట్లా రొటేషన్ అవుతుంది, మళ్ళీ పైకి పోయినప్పుడు మళ్ళీ పైకి, ఇట్లా అని తిరుగుతూనే ఉంటుంది. ఈ రొటేషనే బయటకు వచ్చి మనకు వెహికల్ని మూవ్ చేస్తుంది. సో ఇది కన్స్ట్రక్షనల్ డీటెయిల్. ఇప్పుడు ఇక్కడ ఇన్లెట్ వాల్వ్ ఏం చేస్తుంది, ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని లోపల తెస్తుంది. ఎగ్జాస్ట్ వాల్వ్ ఏం చేస్తుంది, బర్న్ అయ్యాక గ్యాసెస్, వేస్ట్ గ్యాసెస్ని బయటికి పంపిస్తుంది. పిస్టన్ ఏం, ఇది స్పార్క్ ప్లగ్ ఏం చేస్తుంది, ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని బర్న్ చేస్తుంది. ఓకే, ఆ బర్నింగ్ ప్రెజర్తోనే పిస్టన్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. ఓకే, సిలిండర్ ఏం చేస్తుంది, ఈ పిస్టన్కి సపోర్ట్ చేస్తుంది, గైడ్ చేస్తుంది. అంటే ఆ పిస్టన్ అటు ఇటు పోకుండా పైకి కిందికి మూవ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇక్కడ పిస్టన్కి రింగ్స్ ఉంటాయి, 3 రింగ్స్ ఉంటాయి, 2 కంప్రెషన్ రింగ్స్ ఉంటాయి, 1 ఆయిల్ రింగ్ ఉంటుంది. కంప్రెషన్ రింగ్ అంటేనేమో పైనన్న గ్యాస్ని కిందికి రాకుండా చూస్తుంది. ఆయిల్ రింగ్ ఏంటంటే లూబ్రికేషన్ కోసం పనిచేస్తుంది. ఓకేనా, సో ఇది కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్. ఇప్పుడు మనము అసలు వర్కింగ్లోకి వెళ్దాం. వర్కింగ్లోకి నేను ఆల్రెడీ 4 డయాగ్రామ్స్ డ్రా చేసి పెట్టిన. సో ఇవి 4 డయాగ్రామ్స్, ఇట్లా డ్రా చేయాలి మనం. ఓకే, సో నేమ్స్ అయితే ఇవే నేమ్స్. సో మనం ఇప్పుడు ఇవి డ్రా చేసినాం. సో ఇక్కడ చూడండి, సక్షన్ అనగానే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, సక్ అంటే తీసుకోవడం. ఓకే, సక్షన్, కంప్రెస్ అంటే ఇట్లా ఒత్తిడి చేయడం, దగ్గరికి తీసుకురావడం, రైట్. పవర్ అంటే ఎనర్జీ క్రియేట్ చేయడం, ఓకే, జనరేట్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఎగ్జాస్ట్ అంటే బయటికి పంపించడం. అదేవిధంగా ఇక్కడనో లోపల తీసుకుంటాను, ఇక్కడ బయటికి పంపిస్తున్నాం. అంటే ఒక సైకిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఒక సైకిల్ అయిపోతుంది. ఓకే, సో ఈ సైకిల్లో 4 స్ట్రోక్స్ ఉన్నాయి. ఈ 4 స్ట్రోక్స్లో ఒక్కసారే పవర్ వస్తుంది. ఈ 3 స్ట్రోక్స్ని ఏమంటామంటే ఐడియల్ స్ట్రోక్స్ అంటాం. అదేవిధంగా అంటే ఈ ఒక్కసారి వచ్చిన పవర్ని ఈ 3 స్ట్రోక్స్ యూజ్ చేసుకుంటాయి. ఎట్లా యూజ్ చేసుకుంటాయి, మరి ఈ పవర్ ఎక్కడ ఉంటుంది అంటే, మన ప్రతి ఇంజన్కి ఒక ఫ్లై వీల్ ఉంటుంది. ఆ ఫ్లై వీల్లో ఈ పవర్ ఏమైతే స్టోర్ అవుతుంది, ఆ స్టోర్ అయిన పవర్ని ఈ 3 స్ట్రోక్స్ యూజ్ చేసుకుంటాయి. ఓకేనా, ఈ 3 స్ట్రోక్స్ యూజ్ చేసుకొని మళ్ళీ వచ్చేవరకు మళ్ళీ పవర్ స్టార్ట్ అవుతుంది కదా. సో దెన్ కంటిన్యూలీ రొటేట్ అవుతూనే ఉంటుంది అది.
సో అట్లా మనకు ప్రతి సైకిల్కి ఒకసారి పవర్ అంటే ఇక్కడ క్రాంక్ ఎన్ని రొటేషన్స్ 2 రొటేషన్స్ అని చెప్పినా కదా నేను ముందుగానే సో టు ఎవ్రీ 2 రొటేషన్స్కి ఒక్కసారి మాత్రమే ఫ్యూయల్ యూజ్ అవుతుంది ఒక డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్కి 2 రొటేషన్స్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది ఓకే అందుకనే దీన్ని ఏమన్నాం 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అని అన్నాం 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ సో ఇక్కడ మీరు ఇప్పుడు దీని వర్కింగ్ ఎట్లా ఉందో మనం చూద్దాం పార్ట్స్ అయితే అన్నీ నేర్చుకున్నాము సో ఇక్కడ సక్షన్ అనగానే ద పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ దీని నోట్స్ కూడా ఇస్తాను నేను మీకు ఇబ్బంది ఏం లేదు సో టీడీసీ టు బీడీసీ సక్షన్ స్ట్రోక్ అనగానే ద పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ సో డ్యూరింగ్ దిస్ స్ట్రోక్ ఇన్లెట్ వాల్వ్ ఈజ్ ఓపెన్ ఐవీఓ అంటే ఇన్లెట్ వాల్వ్ ఈజ్ ఓపెన్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అని చూడండి ఎగ్జాస్ట్ వాల్వ్ ఈజ్ క్లోజ్డ్ ఈవీసీ అంటాం ఎగ్జాస్ట్ వాల్వ్ ఈజ్ క్లోజ్డ్ సో ఈ సక్షన్ స్ట్రోక్లో పిస్టన్ పైనుంచి కిందికి వస్తుంది ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఎంటర్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఏమవుతుంది ఎయిర్ ఫ్యూయల్ ఫ్యూయల్ అంటే ఏంది పెట్రోల్ దీన్నే మనం ఏమంటాం ఛార్జ్ అంటాం ఆ ఛార్జ్ లోపలికి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది కదా అయిపోయినాక మళ్ళీ పిస్టన్ పైకి పోవాలి కదా కంప్రెషన్ సో ఈ ఛార్జ్ని ఏం చేస్తుంది ఈ పిస్టన్ పైకి వచ్చేస్తుంది ఇట్లా కంప్రెస్ చేస్తుంది వచ్చేస్తే ఇప్పుడు మరి బయటికి పోయే అవకాశం ఉంటుంది కదా మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి అందుకని ఈ వాల్వ్ క్లోజ్ అవుతుంది సో బోత్ ది వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్ ఇన్లెట్ వాల్వ్ ఈజ్ క్లోజ్డ్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఈజ్ క్లోజ్డ్ సో రెండు వాల్వ్ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఎక్కడ ఓదిగా పోకుండా ఇది కంప్రెస్ చేస్తుంది కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ ఫ్యూయల్ అనేది ఇట్లా దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో హీట్ పెరుగుతుంది మాలిక్యూల్స్ అని దగ్గరికి రాపిడ్ బాగా జరిగి హీట్ పెరుగుతుంది హీట్ పెరిగి అది రెడీ టు బర్న్ సో అప్పుడు ఆ టైంలో ఏం చేస్తుంది అంటే ఈ స్పార్క్ ప్లగ్ స్పార్క్ ఇచ్చేస్తుంది స్పార్క్ ఇచ్చినప్పుడు ఇట్లా ఒక బాంబు వెళ్ళినట్టు అది మొత్తం బర్న్ అయిపోతుంది ఒకటేసారి బర్న్ అవుతుంది బర్న్ అయ్యి ఈ పిస్టన్ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది ప్రెజర్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది పిస్టన్ కిందికి వస్తుంది దీన్ని ఎక్స్పాన్షన్ అంటాం చూడండి ఇక్కడ దగ్గర కంప్రెషన్ అయిన పిస్టన్ ఒక్కసారి ఇట్లా ఎక్స్పాండ్ అయిపోయింది ఇక్కడ సో అందుకనే దీన్ని ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అంటాం అయితే ఇక్కడ పవర్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ పవర్ ఇస్తుంది కదా ఇక్కడ పవర్ ఇవ్వలే ఇక్కడేం పవర్ ఇవ్వలే మనమే పవర్ను వాడుకున్నాం ఇక్కడ పవర్ ఇస్తుంది కాబట్టి దీన్నే పవర్ స్ట్రోక్ అంటాం సో దీనివల్లనే పని జరుగుతుంది మనకు కాబట్టి దీన్ని వర్కింగ్ స్ట్రోక్ అని కూడా అంటాం పవర్ స్ట్రోక్ వర్కింగ్ స్ట్రోక్ అండ్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ మూడు ఉన్నాయి దీని పేర్లు సో ఇక్కడ కూడా ఇన్లెట్ వాల్వ్ ఎగ్జాస్ట్ వాల్వ్ రెండు కూడా క్లోజ్ ఉంటాయి సో ఇక్కడ దీని పవర్ ఎక్స్పాన్షన్ అవుతుంది అప్పుడు పిస్టన్ ఏమవుతుంది కిందికి వస్తుంది సో టీడీసీ టు బీడీసీ అవుతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా దీని రొటేషన్ కావాలి కదా అప్పుడు ఏమవుతుంది పిస్టన్ మళ్ళీ పైకి పోతుంది పైకి పోయినప్పుడు ఏమవుతుంది బర్న్ గ్యాసెస్ వేస్ట్ గ్యాసెస్ ఉంటాయి కదా అవి ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది ఈ టైంలో అయినప్పుడు ఏమవుతుంది అన్ని వేస్ట్ గ్యాసెస్ అన్నీ బయటికి పోతాయి సో ఇది ఎగ్జాస్ట్ సో ఇది ఎగ్జాస్ట్ గ్యాస్ అని బయటికి పోతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటాం అర్థమైందనుకుంటే 4 స్ట్రోక్స్ సక్షన్ స్ట్రోక్ కంప్రెషన్ స్ట్రోక్ పవర్ స్ట్రోక్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ సో చాలా సింపుల్ ఆన్సర్ ఇది చాలా ఈజీ ఇంపార్టెంట్ కూడా సో దీనికి సంబంధించిన నోట్స్ మీకు ఇక్కడ ఇచ్చిన ఇవి చూడండి ఇవ సక్షన్ స్ట్రోక్ మీరు ఒకసారి వీడియోని ఆఫ్ చేసి ఒకసారి నోట్ చేసుకోండి నోట్ చేసుకొని మళ్ళీ వీడియో వినుకుంటూ ఒకసారి చదవండి ఈజీ ఉంటుంది ఏముండదు సేమ్ నేను అందులో ఏం చెప్పినా ఇవ్వ డ్యూరింగ్ ద సక్సెస్ స్ట్రోక్ ద పిస్టన్ మూవ్డ్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ బై ద క్రాంక్ షాఫ్ట్ విచ్ ఈజ్ రివాల్వ్డ్ బై ద పవర్ జనరేటెడ్ బై ద ఎలక్ట్రిక్ స్టార్టింగ్ మోటార్ సో డ్యూరింగ్ ద స్ట్రోక్ ద ఇన్లెట్ వాల్వ్ ఈజ్ రిమైన్ ఓపెన్ అండ్ ద ఎగ్జాస్ట్ వాల్వ్ ఈజ్ ఓపెన్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఇచ్చిన ఇది సక్సెస్ స్ట్రోక్ సంబంధించి నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్లో బీడీసీ టు టీడీసీ అన్నీ సేమ్ ఉంటాయి లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఆర్ పవర్ స్ట్రోక్ ఆర్ వర్కింగ్ స్ట్రోక్ దాని తర్వాత లాస్ట్కి ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఓకే సో ఇది నోట్స్ రైట్ ఈ నోట్స్ రాసుకోండి సో ఇప్పుడు మనం హిందీ వాళ్ళ కోసం కొంచెం హిందీలో చెప్దాం పైలే అపన్ ఏ డ్రాయింగ్ ఉతారనా మేము పైలే బోలానా కైసా ఉతారనా వైసీ ఉతారలో ఉతారణతో తుమారు హిందీ తెలుగు గుజ్బిని అయినా సేమే సో బాద్మే ఏ నామా పూరా కైసా లీగామై ఐసీ లీగ్లో ఏ నామా మాలూమేనా ఇసుకు బోల్తే పిస్టన్ రైట్ సో ఇసుకు సిలిండర్ బోల్తే ఇసుకు కనెక్టింగ్ డాట్ బోల్తే ఏ క్రాంక్ బోల్తే ఇసుకు క్రాంక్ షాఫ్ట్ బోల్తే ఓ తెలుగుగా బోలానా ఓ సు దేకో ఏ నామా ఎనకాలి నామా దేగ్లో ఏ నామా దేగ్నేకే బాద్ ఏ చార్ డయాగ్రామ్ ఐసా ఉతారనేకు సీక్లో
सीखने के बाद ईजी है। पहले डायग्राम में इनलेट वाल्व ओपन, लास्ट डायग्राम में एग्जॉस्ट वाल्व ओपन, सो बाकी का पूरा क्लोज, राइट। आई वी ओ मीन्स इनलेट वाल्व ओपन, ई वी सी बोले तो इनलेट वाल्व एग्जॉस्ट वाल्व क्लोज्ड, राइट। सो इनलेट वाल्व ओपन एग्जॉस्ट वाल्व क्लोज्ड ऐसा पूरा लिख दिया मैं। सो या फर्स्ट में सक्शन, सक्शन बोले तो क्या है, अंदर लेने का, सक सक बोले तो अंदर लेने का। सो अंदर क्या लेता, एयर और पेट्रोल दोनों मिलके मिक्स बोलते, वो क्या मिक्स होता, कार्बोरेटर में मिक्स होके वो चार्ज भी बोलते उसको, वो चार्ज क्या है अंदर लेता। अंदर लेने के बाद नेक्स्ट स्टेप में क्या है, कंप्रेशन। कंप्रेशन बोले तो ये वाल्व भी क्लोज हो जाता है, जब क्या है इसको दबा के अंदर मारते, मारे तो क्या होता उसका हीट बढ़ जाता, बढ़ जाके वो भर्न होने को रेडी रहता। सो इस कंप्रेशन में क्या है, पिस्टन बीडीसी से टीडीसी को जाता ऊपर। नेक्स्ट क्या है, स्पार्क प्लग, वो एक स्पार्क देते, स्पार्क दिया तो ये कंप्रेस रेडी रहते ना, वो भर्न होता, भर्न होके ये जबरदस्त से वो पूरा भर्न हो जाता। भर्न की वजह से क्या होता, वो प्रेशर पिस्टन के ऊपर गिर जाता, जब पिस्टन क्या है नीचे आ जाता, जब क्या है पिस्टन टीडीसी टू बीडीसी आ जाता, बीडीसी आए तो उसको बोलते अपन पावर स्ट्रोक। पावर स्ट्रोक क्यों बोले, बोले तो यहाँ पावर पिस्टन को दे रहे इसीलिए इसको पावर स्ट्रोक बोलते। यही स्ट्रोक को क्या बोलते अपन, वर्किंग स्ट्रोक भी बोलते। वर्किंग बोले तो काम निकल रहा ना यहाँ से, इसलिए वर्किंग बोलते, और नहीं तो एक्सपेंशन स्ट्रोक बोलते। एक्सपेंशन बोले तो ये पिस्टन ऐसा निकल के बाहर आ रहा ना, इसीलिए एक्सपेंशन स्ट्रोक भी बोलते। तीन नाम है इसको। सो ये पावर से अपन ये तीन स्टेप्स को ऑटोमेटिक रोटेट हो जाता, और एक क्या है ये पिस्टन फिर ऊपर आता नेक्स्ट स्टेप में। ऊपर आए तो क्या है, एग्जॉस्ट वाल्व ओपन होता, एग्जॉस्ट वाल्व ओपन होने वजह से ये पूरा बर्न गैसेस क्या है बाहर निकल जाता। दैट्स वाई एग्जॉस्ट, एग्जॉस्ट बोले तो बाहर निकल रहा ना, इसलिए इसको बोलते हैं एग्जॉस्ट स्ट्रोक। सक्शन स्ट्रोक, कंप्रेशन स्ट्रोक, पावर स्ट्रोक, एग्जॉस्ट स्ट्रोक। ओके, सो तुम लोग लिखना स्ट्रोक बोल के, सक्शन स्ट्रोक, कंप्रेशन स्ट्रोक, पावर स्ट्रोक, एग्जॉस्ट स्ट्रोक। ओके, सो ये हुआ। सो लास्ट एंड फाइनल, सो फोर स्ट्रोक बोले तो अपन पहले ही बोले पिस्टन चार बार ऊपर नीचे आए तो क्रैंकशाफ्ट क्या है दो बार रोटेट होता, ये याद रखना। फोर स्ट्रोक इंजन बोले तो वही बोलना अपन, पिस्टन फोर टाइम्स ऊपर नीचे आता, क्रैंक दो बार रोटेट होता, राइट। ये एक इम्पॉर्टेंट। पेट्रोल इंजन कहीं को बोले तो स्पार्क प्लग यूज़ करे तो पेट्रोल इंजन, राइट। डीजल बोले तो इधर इंजेक्टर यूज़ करते, सेम डायग्राम रहता इंजेक्टर, वो नेक्स्ट डीजल इंजन में बोलेंगे। पहले तो पेट्रोल इंजन के बारे में यही है, और नोट्स भी बताए ना, सेम नोट्स, यही नोट्स। सक्शन स्ट्रोक को ये लिख लो, राइट, और कंप्रेशन स्ट्रोक, नेक्स्ट वीडियो ऑफ कर लो, पॉज करके लिखो, एक्सपेंशन स्ट्रोक और एग्जॉस्ट स्ट्रोक, राइट। ये चार स्ट्रोक के बारे में नोट्स दिया, ये नोट्स और ये डायग्राम उतारे तो तुम्हारे को 6 मार्क्स, वेरी वेरी इंपॉर्टेंट कंपलसरी क्वेश्चन 100%, राइट। थैंक यू।